పోషక లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి బాలామృతం ప్లస్ అందించాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపై ఉందని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఆర్ వరలక్ష్మి సూచించారు. కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం అయ్యన్నపాలెంలో గల రైతు వేదిక భవనంలో జరిగిన సెక్టార్ పరిధిలో గల అంగన్వాడీల శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. అంగన్వాడీ బడిబాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కొత్తగా వచ్చిన బాలామృతం ప్లస్ ప్యాకెట్లను అన్ని రకాల పౌష్టికాహారాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డీసీపీఓ నిర్మల జ్యోతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ శేకుంతల, అరుణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.